రామచంద్రపురం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపీడీసీ రాష్ట్ర బీసీ నాయకులు మల్లంపేట ప్రభుగౌడ్ 8వ వర్ధంతి సందర్భంగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ పలువురు నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీడీసీ రాష్ట్ర బీసీ నాయకులు మల్లంపేట ప్రభుగౌడ్ గారి 8వ వర్ధంతి సందర్భంగా ఈశ్వర్ సింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వారి కుటుంబ సభ్యులతో కలిసి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ ఆయన మాట్లాడుతూ ప్రభు గౌడ్ ప్రజల నాయకుడు వారు లేని లోటు రామచంద్రపురంలో కనిపిస్తుంది ఎల్లప్పుడూ ప్రజాసేవకే ప్రజలకు అండగా ఉండే ఎంపీటీసీ గెలిచాక రాష్ట్ర బీసీ నాయకులుగా ఎదిగిన వ్యక్తి మన ప్రభు అని వారి గురించి కొనియాడారు ఈ కార్యక్రమంలో ప్రభు గౌడ్ తనేడు ఆనంద్ గౌడ్ కౌన్సిలర్లు కాటా సుధారాణి మున్నా ఈశ్వర్ సింగ్ సతీష్ గౌడ్ హబీబ్ జాని పీటర్ శాంతమ్మ నవీన్ గౌడ్ శశిధర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి దేవదానం భాస్కర్ రెడ్డి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎనిమిదో వర్ధంతి వార్షికోత్సవం మరి ఈరోజు రామచంద్రపురం టౌన్లో ఈరోజు నిర్వహించడం జరుగుతూ ఉంది. దానికి అందరం కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు నాయకులు అందరం కూడా విచ్చేసి మరి వారికి నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. మరి ఈ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా తెలుసు మరి వారు కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఆయన ఊహొచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి అనేక సేవలు అందించి మరి ఈ ప్రాంతానికి మరి ఒక ఎంపీటీసీగా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మరి జిల్లాలో రాష్ట్రంలో ఒక బీసీ నాయకుడిగా మరి ఒక జనరల్ సెక్రటరీగా అనేక సేవలు అందించడం మనందరికీ తెలిసినటువంటి విషయమే. వారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి వారి ఆత్మ శాంతించాలని చెప్పి మరి వారి కుటుంబానికి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అండగా ఉంటుందనే విషయాన్ని మీ ద్వారా వారి కుటుంబానికి భరోసా ఇస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి మరి మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తూ చెల్లిస్తాను. ఇక్కడ టౌన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రభుగౌడ్ సీనియర్ కాంగ్రెస్ లీడర్ 8వ వర్ధంతి జరుపుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన కొడంచేరు ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ గారు, అలాగే ఇక్కడికి విచ్చేసిన శ్యామన్న కానీ రాజశేఖర్ రెడ్డి అన్న కానీ శ్రీరాములన్న తూడుపు శ్రీను అభిబాయ్ పేరు పేరున కృతజ్ఞతలు. అన్న ప్రభుగౌడ్ మాజీ ఎంపీటీసీ, అలాగే కాంగ్రెస్ స్టేట్ బీసీ సెక్రటరీగా కూడా పనిచేసాడు. ఈ జిల్లాకు ఆయన ఎన్నో సేవలు కూడా చేయడం జరిగింది. జిల్లా లెవెల్ లీడరు. ఇక్కడ మా రామచంద్రపురానికి ఆయన చనిపోవడంతో కాంగ్రెస్కు చాలా చాలా బాధనే ఉన్నది. ఇక్కడ ప్రభు గౌడ్ 8వ వర్ధంతి సందర్భంగా రామచంద్రపురం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన వడంచెరు ఇన్ఛార్జ్ యువకుడు యువ నాయకుడు డైనమిక్ లీడర్ కాటా సీనన్న గారు ఆయనకు నివాళులు అర్పించి ఆయన చేసిన సేవలు ప్రజల్లో గుర్తించాలని మన ప్రభు గౌడ్ మండల ఎంపీటీసీగా చేసి సీనియర్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆయన హోదాలో ఉండి